పరిస్థితుల వల్ల వాపస్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు అనిపించేది, అసలు మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? మరి మన తల్లిదండ్రులు ఎంత కష్టాల నుంచి బయటకు వచ్చారు, మన చుట్టుపక్కల అందరూ కూడా కంకర కొట్టే కూలీలే. మరి నేను వాపస్ పోతే మళ్ళీ నేను అలాగే కూలీని అవుతాను, లేకపోతే వాపస్ పోతే మరి అలాగే చిరిగిపోయిన బట్టలు వేసుకున్న తిరుపతి అదే గుడిసెల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అన్న ఒక భయం, అన్న ఒక అభద్రతా భావం అనేది లేదు. ఇట్లా కాదు, మనం ఒక విషయం రానప్పుడు మళ్ళీ బేసిక్స్లోకి వెళ్ళేవాని నేను. అంటే మళ్ళీ చిన్న చిన్న విషయాలు, అంటే ఏబిసిడీలు, తర్వాత మీకు ఇంటీజర్స్, రకరకాల కాన్సెప్ట్స్ ఏవైతే 5వ తరగతి పిల్లలు చదివే కాన్సెప్ట్స్ అవి చూసుకుంటూ స్లోగా నన్ను నేను నా సెల్ఫ్ ఎస్టీమ్ అంతా బూస్ట్ చేసుకునేవాడిని. చేసుకుని ఆహా అనలేదు, ఇవత ఈ బేసిక్స్ నాకు వస్తున్నాయి. సో వచ్చినప్పుడు మనకన్నా ఇంకా బాగా చదివే వ్యక్తులు అంటే ఏమాత్రం మొహమాటం లేకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరకు పోయి నేను నేర్చుకునేవాడిని. మన దాంట్లో చాలామందికి ఏంటంటే, నేను అవతలి వాడిని అడిగితే వాడు నాకేం చదువురాని దద్దమ్మ అనుకుంటాడేమని భయం. అదేవిధంగా మనం 10వ తరగతి చదువుతున్న వాళ్ళం 5వ తరగతి బుక్ ఎందుకు చదవాలి? మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇప్పటికి కూడా 5వ తరగతి బుక్ చదువుతాను. నేను మీ దగ్గర నుంచే 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి బుక్లు తెచ్చుకున్నాను. ఎందుకంటే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ బేసిక్స్ లేకుండా మనం ఏం చేయలేము. అలాగే నాలెడ్జ్ను గెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అంతే తప్ప మనం 10th క్లాస్లో ఏమి రావడం లేదని 5వ తరగతి చదవడం మానేయకూడదు. సో అట్లా మనం మళ్ళీ బేసిక్స్ అంటూ ఫౌండేషన్ వేసుకుంటూ పోతే మనకి ఇవాళ రాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, మన దాంట్లో 10th కూడా ఫెయిల్ అవ్వచ్చు, దట్స్ ఓకే. దాని గురించి అంత వరి కానక్కర్లేదు. కానీ మళ్ళీ జీవితంలో మళ్ళీ 2వ అవకాశం వస్తుంది. ఆ 2వ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వదులుకోకూడదు. 2వ అవకాశం వదులుకున్నామంటే మళ్ళీ మనం అదే పేదరికంలో పడిపోతాం. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, ఈ ఫ్యూచర్ లెర్నర్స్ అందరికి కూడా, చదువుల్లో ఇబ్బందులు ఉన్న వ్యక్తులందరికీ కూడా లైఫ్ ఇంకొక 2-3 ఛాన్సెస్ ఇస్తుంది. ఆ ఛాన్సెస్ తీసుకోవడానికి వీ మస్ట్ బి రెడీ. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. సో మై రిక్వెస్ట్ ఈస్, డోంట్ గెట్ డిసార్టెడ్ అయ్యో నేను ఫెయిల్ అవుతానేమో. నిన్న ఒక అమ్మాయి ఏమనుకున్నది, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, ఒక జిల్లాలో, ఆ జిల్లా పేరు నేను చెప్పను, నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను, సో దానివల్ల నాకు ఇంగ్లీష్ మీడియం అర్థం కావడం లేదు, అందుకొరకని నేను ఇక్కడ నువ్వు ఉండనని చెప్పి ఒక చేయకూడని పని ఒకటి పని చేసింది ఆ అమ్మాయి. సో ఇవాళ హాస్పిటల్లో ఉంది. సో ఆ అమ్మాయి ఏం రాసింది, నేను ఈ విధంగా సరిగా చదవకపోవడం వల్ల మా మేడంకు కానీ మా స్కూల్కి కానీ చెడ్డ పేరు వస్తుందేమన్న భయం నాకుంది, అందుకొరకు చేస్తున్నాను. నేనే అట్లా బాధపడడం లేదు. నేను మళ్ళీ మీకు ఓపెన్గా చెప్తున్నాను, మేము అందరం కూడా ఒకప్పుడు చదువులో చాలా ఇబ్బంది పడ్డ వ్యక్తులమే. మేము కూడా ఆ స్లో లెర్నర్సు, మీరు ఫ్యూచర్ లెర్నర్సు, వీళ్ళందరమే. కానీ ఈరోజు మరి నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు నా జీతం దాదాపుగా, ఈ 7th పే కమిషన్ వచ్చిన తర్వాత దాదాపుగా 2 లక్షల రూపాయలు వస్తుంది నెలకు. సో కానీ ఈ పరిస్థితిలోకి ఎందుకు రావడం జరిగింది అంటే ఆ ఆశ కోల్పోలేదు మేము. ఆ స్ట్రగుల్ అనేది కంటిన్యూస్గా చేశాం కాబట్టి వచ్చింది. నా క్లాస్మేట్ ఒకతను, నాకు సీనియర్ ఉండే ఇజ్రాయెల్ అని చెప్పేసి, 6 సంవత్సరాలు కష్టపడ్డాడు ఐఏఎస్లోకి రావడానికి. మొత్తం తొడలు, ఈ తర్వాత ఈ బటక్స్ అంతా కూడా గడ్డలు వచ్చేసినాయి కూర్చొని. ఎందుకంటే అతను ఆ విధంగా చదవాలనుకున్నాడు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు అతను, ఇజ్రాయెల్ అని. సో అంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఛాన్సెస్ రావని బాధపడకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ క్యాడర్లో వెంకటేశం గారు అని ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. సో ఆయన చాలా ఎగ్జామ్స్ ఓపెన్ యూనివర్సిటీలో రాశాడు. వరంగల్ జిల్లా జనగామ ఓపెన్ యూనివర్సిటీలో రాశారు. రాసి ఆల్ ఇండియాలో 15th ర్యాంక్ తెచ్చుకున్నాడు ఐఏఎస్లో ఆయన. సో నేను చెప్పేది ఏంటంటే, మనకు ఎప్పుడు ఏ విధంగా అవకాశాలు వస్తాయో మనకు తెలియనే తెలియదు. మన్నే మధుసూదన్ రావు యూనో ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీనో చేశారు, కానీ ఆయన కూలి పని చేశాడు కూకట్పల్లిలో. ఈరోజు 300 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఎట్లా సంపాదించుకున్నాడు? ఇట్స్ బికాస్ ఇట్స్ హిజ్ ఎబిలిటీ టు లర్న్. అంతే తప్ప నేను ఈ 10th ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, నాకు ఇది రావడం లేదు, లేకపోతే నాకు ఇంటర్మీడియట్లో కష్టం అవుతుంది అని చెప్పేసి మనం ఎక్స్ట్రీమ్ స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ గివ్స్ యూ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అండ్ దెన్ ఈవెన్ సొసైటీ ఆల్సో ఈజ్ విల్లింగ్ టు గివ్ యూ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. సో నథింగ్ టు వరీ, బట్ మై రిక్వెస్ట్ ఈస్, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, గో బ్యాక్ టు బేసిక్స్. మళ్ళీ తక్కువ క్లాస్ పుస్తకాలకు వెళ్ళండి, 5వ తరగతి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బుక్ తీసుకోండి. స్టార్ట్ లెర్నింగ్ ఫ్రమ్ బేసిక్స్. గో టు యువర్ టీచర్స్, గో టు ద స్టూడెంట్స్ హు ఆర్ డూయింగ్ వెరీ వెల్. నేను నా క్లాస్లో ఇద్దరు ఉండేవాళ్ళు, నాగరాజ్ అండ్ శ్రీనివాస్ కుమార్ అని. వాళ్ళు మా క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్స్. నేను ఎప్పుడు కూడా వాళ్ళ మీద ద్వేషము, వాళ్ళ మీద కసి, తర్వాత వాళ్ళని బనాయించడం కానీ, అమ్మో వీడు చదువుతున్నాడని బాగా ఏతులు కొడుతున్నాడు, ఆయన వాడి దగ్గరికి ఏంది పోయేది, నా దగ్గరనే ఉంది నాలెడ్జ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నాగరాజ్ దగ్గరికి, శ్రీనివాస కుమార్ దగ్గరికి రెగ్యులర్గా పోయి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాడిని. సో నాకు ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు, నాకు ఇది అర్థం కావడానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా, లేకపోతే నాకు ఇది కొంచెం రాసి ఇవ్వవా, నేను మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్పేవాడిని. కానీ ఈరోజు చూడండి లైఫ్ ఎట్లా చేంజ్ అయిపోయిందో. వాళ్ళు వెటర్నరీ డాక్టర్లుగానే ఉన్నారు, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మారాను. దట్ ఈస్ అ చేంజ్, దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. సార్ థ్యాంక్ యూ సార్, వెరీ మోటివేటింగ్ అండ్ ఇన్స్పైరింగ్. మై డియర్ స్వేరోస్, ఇప్పుడు జీవన సూత్రము అదే సార్ చెప్పినటువంటిది, గెలుపోటములు కాదు జీవితం. చదువు అంటే పరీక్షల్లో పాస్ కావడం, ఫెయిల్ కావడం ఇది కాదు.
నెక్స్ట్ ఆపర్చునిటీకి మనం రెడీ కావటం, ఆ ఆపర్చునిటీస్ కావాల్సినటువంటి క్యాపబిలిటీస్ని సంపాదించుకోవటం, అది బేసిక్ క్వాలిటీస్ రీడింగ్ రైటింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి మనం ఇంప్రూవ్ చేసుకుంటే చాలు జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప అవకాశాన్ని మీరు వినియోగించుకోగలుగుతారు. మన సెక్రటరీ స్థాయి వరకు కూడా రాగలుగుతారు, అంతకంటే పెద్ద స్థాయికి కూడా రాగలుగుతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ నిరాశపడకండి. సార్, మీరు ఈ సొసైటీకి సెక్రటరీగా రావడానికి మీరు ఇష్టపడి వచ్చారు, ఇష్టపడి వచ్చిన తర్వాత ప్రతి క్షణము ఈ పిల్లలకి మీ యొక్క సేవని ఏదో ఒక విధంగా సేవ్ చేయాలి అని చెప్పేసి మీరు ప్రయత్నం చేశారు. అది ప్రతి కార్యక్రమంలో ప్రతి రిజల్ట్లో కూడా మాకు కనిపిస్తుంది. సో పిల్ల మీ విజన్ ఇంటర్మీడియట్ వరకు మన సొసైటీస్ కాలేజెస్ నడుస్తున్నాయి, అంతవరకే ఆగిపోలేదు, ఆ తర్వాత కూడా నడుస్తూ వచ్చినాయి. సో ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఈ పిల్లలకి ఏం చేయాలి? ఈ పిల్లలు మళ్ళీ ఎక్కడో ఇంటికి పోయేసి ఆడపిల్లలు పోయి పెళ్ళిళ్ళకి అయిపో పెళ్ళిళ్ళు చేసేసుకోవాలి, లేకపోతే మగపిల్లలు వెళ్ళేసి ఎక్కడో ఒక చిన్న ఉద్యోగాల్లో సెటిల్ అయిపోవాలి అనేటువంటి ఒక పరిస్థితి మీకు తెలుసు కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ కావాలి, ఈ పిల్లలు ఇంకా గొప్ప స్థితికి రావాలి అని చెప్పేసి మీరు ఆలోచించినారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని, ఇంతకుముందు లేనటువంటి గొప్ప ఆపర్చునిటీని మన సొసైటీ స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు కల్పించినారు. ఇప్పుడు ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆ పిల్లలకి ఫీజు కట్టించి మీరు వాళ్ళందరికీ కూడా డిగ్రీ అదర్ దాన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్కి ఎట్లయినా సరే మీరు సాయం చేస్తున్నారు, రెగ్యులర్గానే చేస్తూ వస్తున్నారు. అదర్ దాన్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా మీరు గొప్ప ఆపర్చునిటీ పిల్లలకి ఇస్తున్నారు, దానివల్ల ఈ పిల్లలకి ఇంటర్మీడియట్ తర్వాత ఎట్లాంటి అవకాశాలు వస్తున్నాయో ఒకసారి మీరు చెప్పండి. యా, ఇది చాలా మంచి ప్రశ్న డాక్టర్ శర్మ. సో ఇది చాలా కీలకమైన ప్రశ్న, ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది మన జీవితాన్ని ఒక మలుపు తిప్పేస్తుంది. సో అందుకొరకు ఇంతవరకు మనం చేస్తున్నది ఒక ఎత్తు, ఈ సంవత్సరం నుంచి మనం చేయబోయేది ఇంకొక ఎత్తు. ఇంతవరకు మనం చేస్తున్నది కేవలం ఎంసెట్ కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం, దాని తర్వాత డయట్ సెట్ కోసం కొంతవరకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాం, కానీ ఈ సంవత్సరం మనం ఒక సెకండ్ గేర్ నుంచి ఇప్పుడు థర్డ్ గేర్లోకి మార్చబడ్డాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మిమ్మల్ని ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీస్ కోసం కూడా మిమ్మల్ని అప్లై చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో ఏవైతే మంచి మంచి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయో, మంచి మంచి ప్రొఫెషనల్ కాలేజెస్ ఉన్నాయో, వాటన్నిటికీ కూడా మిమ్మల్ని అప్లై చేయమని అంటున్నాం. అదేవిధంగా చాలా గొప్ప గొప్ప యూనివర్సిటీస్ ఉన్నాయో, ఆ యూనివర్సిటీస్ కూడా అప్లై అయితే చేయండి, తర్వాత బాగా ప్రిపేర్ అయ్యి అప్లై చేయండి. అదేవిధంగా మరి ఈ సంవత్సరం అజిమ్ ప్రేమ్ యూనివర్సిటీకి మన పిల్లలు దాదాపుగా 11 మంది డైరెక్ట్ సెలెక్ట్ అయ్యారు, మిగతా ఒక 7 మంది వెయిట్ లిస్ట్ అయ్యారు, 10 మెంబర్స్ వెయిట్ లిస్ట్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా బహుశా అందులో కనీసం అంటే 5 నుంచి 6 మంది విద్యార్థులు అయితే డెఫినెట్గా సెలెక్ట్ అవ్వచ్చు అనే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. సో అలాగే ఈసారి సంతూర్ స్కాలర్షిప్స్ అని ఒక కొత్త స్కీమ్ పెట్టబడడం జరిగింది విప్రో వాళ్ళు. సో ఈ సంతూర్ స్కాలర్షిప్స్లో ప్రతి విద్యార్థి, మంచిగా చక్కగా చదువుకున్న విద్యార్థి 225 మంది స్టూడెంట్స్కు మనం ప్రతి నెల కూడా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల స్కాలర్షిప్ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారు, విప్రో ఫౌండేషన్ వాళ్ళు. సో దీంట్లో ఏంటంటే మీరు అయితే దీన్ని సెలెక్ట్ ఎట్లా చేస్తారంటే మీకు మార్కులు బాగా వచ్చి ఉండాలి, అది ఒక్కటే క్రైటీరియా కాదు. మీరు రెండవది మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసి ఉండాలి, తర్వాత మీకు కొంత లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, తర్వాత మూడవది మీరు చక్కటి కాలేజ్కి అప్లై చేసుకునే అవకాశం అంటే చేసి ఉండాలి, తర్వాత నాలుగవది మీరు మీ ఊరు వదిలి పట్టణాలకు రావడానికి లేకపోతే పట్టణాల నుండి నగరాలకు రావడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు అజీం ప్రేమ్జీ వాళ్ళు నెలకు 2,000 నుంచి 3,000 రూపాయలు మీరు ఆ కోర్సు కంప్లీట్ చేసేంత వరకు కూడా వాళ్ళు మీకు స్కాలర్షిప్ ఇస్తారు. ఐ థింక్ 3,000 రూపీస్ ఈజ్ అ వెరీ బిగ్ అమౌంట్ అండ్ విత్ విచ్ యూ కెన్ హ్యాపీలీ సర్వైవ్ ఇన్ దిస్ యూనో కంట్రీ. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఒకటి, రెండవది ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ఈ సంవత్సరం నుండి కోచింగ్ కూడా ఇవ్వబోతున్నాం. సో వీఆర్ టైయింగ్ అప్ విత్ యూనో ఎయిమ్లా ఆర్గనైజేషన్, వీఆర్ టైయింగ్ అప్ విత్ అదర్ మెగా ఆర్గనైజేషన్, తర్వాత వీఆర్ టైయింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ హు ఆర్ గోయింగ్ టు గివ్ కోచింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫారిన్ లాంగ్వేజ్ తీసుకోండి, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ట్యూషన్ చెప్తే గంటకు 700 రూపాయలు ఇవ్వాలి, 700 రూపీస్ ట్యూషన్ చెప్పిన వ్యక్తికి ఇవ్వాలి. సో ఇమాజిన్ మీరు నిజంగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ బాగా నేర్చుకుని ఉంటుంటే మీరు హైదరాబాద్ సిటీలో హ్యాపీగా కాలు మీద కాలేసుకొని నెలకు 50,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అలాగే రష్యన్ లాంగ్వేజ్, అలాగే జర్మన్ లాంగ్వేజ్, అలాగే జపనీస్ లాంగ్వేజ్, అలాగే చైనీస్ లాంగ్వేజ్. సో ఈ ఫారిన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మన వాళ్ళు నేర్చుకోవాలని చెప్పేసి ఈసారి కూడా ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీస్లో కూడా మన పిల్లలు ఎగ్జామ్స్ రాసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అలా విధంగా లాస్ట్ ఇయర్ మనకు మరి విజయలక్ష్మి, దాని తర్వాత మనీషా, దాని తర్వాత కావేరి వీళ్ళు అస్సాంలో మరి షిల్లాంగ్లో ఉండే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీకి జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ కోర్స్కి వెళ్ళారు. ఈ సంవత్సరం కూడా మరి చాలామంది పిల్లలు ఆ కోర్సెస్కు అప్లై చేసే విధంగా మనం చూడాలి. అదేవిధంగా మరి ఇప్పుడు
మనకు 1800-425-2427 కాల్ సెంటర్ ద్వారా ఏ ఏ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆ 2427 నెంబర్ కాల్ చేసిన వెంటనే మీకు ఏ ఏ కోర్సెస్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు కూడా రకరకాల ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ప్రిన్సిపల్స్కు తర్వాత టీచర్స్కి అందరికి, ముఖ్యంగా జేఎల్స్కి అందరికీ ఏం చెప్తున్నానంటే, మీరు విద్యార్థులు ఎవరెవరైతే కేపబుల్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఈ ఎగ్జామ్స్ అప్లై చేయించి వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యేటట్టుగా చూడండి. సమ్మర్లో ఇప్పటి నుంచి అప్లై చేయించాలి. చేసి వాళ్ళు ఎగ్జామ్స్ ఇవన్నీ రాస్తే ఎక్కడో దగ్గర మంచి కోర్స్ వస్తుంది, దెన్ వీ విల్ బీ ఏబుల్ టు సపోర్ట్. సో ఈ సంతూర్ స్కాలర్షిప్ అనేది అమ్మాయిలకు మాత్రమే ఇస్తున్నారు. మిగతా స్కాలర్షిప్స్ వీ కెన్ ఆల్వేస్ గో ఫర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కాలర్షిప్. సో దట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ మై రిక్వెస్ట్ ఈస్, మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అంటే వెంటనే యూ మస్ట్ లీవ్ యువర్ విలేజెస్. దట్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ ఐ హ్యావ్. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఫర్ విచ్ ఐ హ్యావ్ కమ్ హియర్. సో స్వేరోస్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా పుట్టిన ఊర్లో చావకూడదు. సో దే మస్ట్ కమ్ బ్యాక్ ఫ్రమ్, దే మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దేర్ విలేజెస్, దే మస్ట్ గో టు నియర్ బై టౌన్స్, అండ్ దెన్ దే షుడ్ కమ్ టు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అండ్ ఫ్రమ్ దేర్ దే షుడ్ కమ్ టు స్టేట్ హెడ్ క్వార్టర్స్, ఆర్ దే షుడ్ గో టు సమ్ అదర్ సిటీస్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆల్సో. దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. ఈరోజు విజయలక్ష్మి, కావేరి, మనీష్ అని నేను కలిశాను, నర్సింగ్లో కలిశారు, పోయి 1 ఇయర్ అయింది. వాళ్ళ బిహేవియర్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హావ్ గాన్ అప్ ట్రెమెండస్లీ. సిమిలర్లీ అజీ ప్రేమ్జీ పిల్లలు, అమ్మో నేను బెంగళూరు పోవాలని ఎప్పుడు భయపడలేదు. దే ఆర్ హ్యాపీలీ లివింగ్ ఇన్ బెంగళూరు. సో అండ్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళ తిండి కూడా సరిగా దొరికేది కాదు ఇనీషియల్గా, కానీ సమ్ ఆఫ్ దే సర్వైవ్డ్, అండ్ దెన్ టుడే దే ఆర్ బ్రిలియంట్ కిడ్స్. ఐ థింక్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేవరకల్లా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాస్తే దేశంలో 100 ర్యాంక్లో మాత్రం దాంట్లో కనీసం అంటే 10 ఉంటారని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. సో దట్ ఈస్ సో మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ ప్రిపేర్ ఫర్ ఆల్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు కష్టపడితే రేపొద్దున సుఖం వస్తుంది, ఇప్పుడు సుఖపడితే రేపంతా కూడా కష్టమే ఉంటుంది. దట్ ఈస్ అ థంబ్ రూల్ విచ్ యూ మస్ట్ రిమెంబర్ ఆల్వేస్. సార్, రెగ్యులర్ యూనివర్సిటీస్తో పాటు మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్, ఆ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్. సో రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే, హోటల్ మేనేజ్మెంట్ అంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది బాగా పెరగబోతుంది. సో ఎస్కార్ట్ సర్వీసెస్, తర్వాత రెండవది యూనో ద మేనేజ్మెంట్ సర్వీసెస్, దాని తర్వాత టూరిజం అండ్ ట్రావెల్స్. ఎందుకంటే దేశంలో మిడిల్ క్లాస్ దగ్గరికి విపరీతంగా డబ్బు వస్తుంది కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్, ఎవ్రీబడి వాంట్స్ టు ఎక్స్ప్లోర్ ద కంట్రీ. దెన్ సిమిలర్లీ పీపుల్ హు డూ హోటల్ మేనేజ్మెంట్, దే కెన్ జాయిన్ ద క్రూజర్స్. క్రూజర్స్ అంటే మీరు సంవత్సరంలో 6 నెలలు మీరు సముద్రంలో అంత క్రూయిజ్ షిప్లు అంటే నీటిలో తేలియాడే హోటళ్ళ మీదనే మీ లైఫ్ అంతా గడిచిపోతుంది. సో ద పే ఆల్సో ఈజ్ వెరీ వెరీ హెవీ. దెన్ మెరైన్ ఇంజనీరింగ్, దెన్ తర్వాత హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, దెన్ యూ నో ఆల్ యూ మస్ట్ నో ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ యు నో ఇంగ్లీష్. అండ్ సిమిలర్లీ యూ కెన్ బి ఎ చెఫ్ అంటే కుకింగ్. సో కుకింగ్ అంటే ఏదో మనం ఇంట్లో ఆడవాళ్ళే చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. కుకింగ్ అనేది ఇట్స్ ఎ మేజర్ ఇండస్ట్రీ. ఈవెన్ చాలామంది ఫేమస్ కుక్స్ మగవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని హోటల్స్లో కూడా మేజర్ చెఫ్స్ అంతా కూడా మగవాళ్ళు, కొంత ఆడవాళ్ళు కూడా ఉంటారు. సో ఈ కుకింగ్ అనేది ఒక ఇండస్ట్రీ, దీన్ని కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తే దెన్ యూ కెన్ బికమ్ ఎ వెరీ గుడ్ యూనో కుక్. సో దెర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. సో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ మేనేజ్మెంట్లో మేము ఇవన్నీ మన పిల్లలతో నేర్పించాలి, మన పిల్లలు నేర్చుకోవాలని చెప్పేసి దానికి కూడా అప్లై చేయమని చెప్పాము. ఇన్ఫ్యాక్ట్ మన సెక్రటరీ టూరిజం బి వెంకటేశం గారు నాకు ప్రత్యేకంగా చెప్పారు, ఎందుకంటే వారు టూరిజంలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ రాబోతున్నాయి తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కూడా. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి ఆలోచించండి, ఇండియన్ రైల్వేస్లో కూడా ఎయిర్ హోస్టెసెస్ లాగా రైల్వే హోస్టెస్ని పెట్టబోతున్నారు. నేను రష్యా పోయినప్పుడు మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్ళాను. అసలు ఆ సెయింట్ పీటర్స్బర్గ్ ట్రైన్లో మొత్తం కూడా టోటల్ ఇట్ ఈస్ లైక్ ఏరోప్లేన్. సో ఎవ్రీవేర్ ఎయిర్ హోస్టెస్ ఆర్ దేర్ అండ్ దెన్ దే ఆర్ హైలీ పెయిడ్. సో యూనో లైఫ్ గివ్స్ యూ సో మెనీ ఆపర్చునిటీస్. మీకు ఇష్టమైన రోజులు ఆ ఉద్యోగం చేయొచ్చు, ఆఫ్టర్ దట్ యూ కెన్ గో టు నెక్స్ట్ బెస్ట్ జాబ్. సో అంతే తప్ప మనం అందరం కూడా అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అదే గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని లేదు. వరల్డ్ ఈజ్ టోటలీ చేంజింగ్. యూ కెన్ సెటప్ యువర్ ఓన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. యూ కెన్ సెటప్, అదర్ డే నా దగ్గరకు ఒక స్వేరో వచ్చాడు, వచ్చేసారి నేను ఒక హోటల్ పెట్టుకున్నాడు, మీరు ఇనాగరేషన్కి రావాలని చెప్పాడు. సో సంబడి సార్ ఏం వండుతున్న హోటల్ అంటే ఇడ్లీలు వండుతున్నాను, వడలు వండుతున్నాను సార్, దానికే విపరీతమైన గిరాకు. ఎంత సంపాదిస్తున్నా అంటే రోజుకు 10,000 సంపాదిస్తున్నాను అని చెప్తున్నాడు. సో పర్ డే హీఈస్ ఎర్నింగ్ 10,000 rupees. ఫస్ట్ ఒక ఇడ్లీ బండితో స్టార్ట్ చేశాడు, నౌ హీఈస్ ఎర్నింగ్ 10,000 rupees పర్ డే. ఆన్ కౌంటర్ ఈజ్ ఎర్నింగ్ 10,000 rupees పర్ డే. సో సీ, నేను చట్నీ రెస్టారెంట్కి పోతాను, చట్నీ రెస్టారెంట్ వాళ్ళు చేస్తున్నది ఎంత ఏంది, ఇడ్లీలు, తర్వాత వడలు, తర్వాత దోశలు, అప్పం చేస్తున్నారు వాళ్ళు. దానికి ఓ మనం ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేసిన ఉంటే బిల్ 500-1,000 rupees ఉంటుంది. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, ఇఫ్ యూ హ్యావ్ స్కిల్ యూ కెన్ సర్వైవ్ ఎనీవే. బట్ మనం అమ్మో నేను ఈ పని చేయాలి, నేను ఇడ్లీ నేను ఎందుకు చేయాలి,
లేకపోతే నేను ఆ పని నేను ఎందుకు చేయాలి, ఈ పని చేయాలి, అది వేరేవాడు చేస్తాడు, అమ్మో నేను ఎందుకు చేయాలి, నేను కంపల్సరీ గవర్నమెంట్ ఆఫీస్లో అటెండ్ అయ్యే ఉద్యోగం చేయాలనుకుంటాం అంటే ఇట్స్ నాట్ గుడ్. స్వేరోల్గా వీ షుడ్ ఆల్వేస్ బీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు బ్రేక్ ద బ్యారియర్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. యెస్ సర్, యు ఆర్ టాకింగ్ అబౌట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్, బట్ హౌ డు అవర్ స్వేరోస్ ప్రిపేర్? వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? వాట్ ఇస్ ద సెకండ్ స్టెప్? కెన్ యూ జస్ట్ సే ద ప్రొసీజర్ ఆఫ్ యునో టు get ourselves into the competitions? How do we know about, how to prepare for competitions? Yeah, it's that's a what. Very, very good question and very important and very relevant question. Sweros, please remember, competitive examinations is not at all a difficult job. It is a very, very easy job. Why am I saying this? Because if you have solid basics, competitive examinations are going to be very easy. What do they ask in competitive examination? They are going to ask you only the basics. What is the capital city of Mauryan Empire? Who was the king in Mauryan Empire, famous emperor Mauryan Empire, during whose time Buddhism had spread? Examples, I am just telling examples. What was the capital city of Shatavahanas? When did Bahumani Sultans come to Telangana? So these are the things that they are going to ask. Ivanni manam charitralo chadukunnave. Plassi yuddham eppudu jarigindi? 1757 lo jarigindi. Baksar yuddham eppudu jarigindi? 1764 lo jarigindi. Sipayila tirugubatu eppudu jarigindi? Sipayis mutiny 1857 lo jarigindi. Minto Marley samskaranalu eppudu vachayi? 1909 లో వచ్చాయి. మాంటేక్ చెమ్స్ఫోర్డ్ ఎప్పుడు వచ్చాయి? 1919లో వచ్చాయి. క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు వచ్చింది? 1942లో వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మీకు? నేను ఎప్పుడు చదవలేదు, అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు చదవలేదు, కానీ నాకు అవన్నీ ఎలాగ తెలుసు అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఈ హిస్టరీ బుక్కులు కంటిన్యూస్గా చదవడం వల్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా చాలా ఈజీగా అయిపోయినాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. బేసిక్స్. నెల్సన్ మండేలా ఎలా కాన్స్టిట్యూషన్ రాశాడు అనేది, నెల్సన్ మండేలా ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు? 26 సంవత్సరాలు ఉన్నాడు. ఆ జైలు పేరు ఏం పేరు? రాబిన్స్ ఐలాండ్. నేను ఎప్పుడు చదవలేదు అది. కానీ ఎగ్జామినేషన్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం? అమ్మ బాహుబలిలో ప్రభాస్ శివుని లింగాన్ని ఎట్లా ఎత్తుకున్నాడు చూడరా, లేకపోతే మన ఒక స్వాములని ఒక స్వేరో విద్యార్థులను ఒక క్వశ్చన్ అడిగాడు, సో మన సినిమా యాక్టర్ చిరంజీవి గారు వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు అంటే రామ్ చరణ్ తేజ అని అందరూ చెప్పారు. ఓకే, సో దాని తర్వాత ఇంకొక యాక్టర్ పేరు చెప్పి వాళ్ళ నాన్న పేరు చెప్పమని చెప్పారు. ఇంకొక యాక్టర్ వాళ్ళ చెల్లెల పేరు చెప్పమంటే చెప్పారు. వాళ్ళ కుక్క పేరు చెప్పమంటే కూడా చెప్పారు. కానీ మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు? అందులో ఒక ముగ్గురిని ఉరిదీశారు, వాళ్ళ పేర్లు చెప్పండి అంటే ఎవరు చెప్పలేకపోయారు. మరి ఎగ్జామ్లో వచ్చేవి ఇవే. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, మనం వీ వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ అన్నెసరీ థింగ్స్. సరే చూడు వాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, వాడు ఈ డ్రెస్ వేసిండు, సో వాడు ఇక్కడ పచ్చబొట్లు ఓడిపించుకున్నాడు, అమ్మ చూడు అమ్మ ఎంత మంచిగా మెహందీ వేసుకున్నది. ఈ మెహందీ గురించి ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు రావు. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు రైట్ ఎగ్జామినేషన్, యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెహందీ, బికమ్ ద బెస్ట్ పాసిబుల్ మెహందీ గర్ల్, దట్స్ నాట్ ఇష్యూ. అంటే మెహందీ వేసే అమ్మాయి బెస్ట్ పాసిబుల్ అమ్మాయి అబ్బాయిగా తయారు కాదు, దట్స్ నాట్ ఇష్యూ అట్ ఆల్. నేను మొన్న ఒక సంగీత కార్యక్రమంలో కలిసాను, ఒక పెళ్లి కార్యక్రమంలో. ఐ మెట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హూ కెన్ సింగ్ లైక్ ప్లేబ్యాక్ సింగర్, వెరీ గుడ్ సింగర్ అండ్ ఈజ్ అర్నింగ్ 50,000 rupees పర్ షో. సో నిజంగా ఒక నీకు పాటలు పాడాలంటే బీకమ్ ద బెస్ట్ సింగర్. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో పికప్ ద బేసిక్స్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. సార్, దెర్ ఇస్ ఆల్సో నోషన్ దట్ ఓన్లీ ద ఆర్ట్స్ స్టూడెంట్స్ డూ వెల్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్పెషలీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కెనాట్ డూ వెల్ ఇన్ ఎగ్జామినేషన్. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? ఈస్ ఇట్ అ మిత్ ఆర్ ఇట్స్ ఓన్లీ? ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ అ మిత్. సో ఎనీబడీ కెన్ డూ వెల్ ఇన్ ఎగ్జామినేషన్స్. ఆల్ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఈస్ ఆల్రౌండ్ పర్సనాలిటీ, సో ఆల్రౌండ్ నాలెడ్జ్, యూనో. సో ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎంపీసీ స్టూడెంట్, యూ షుడ్ నో హౌ బేసిక్స్ ఆఫ్ హిస్టరీ, యూ షుడ్ నో బేసిక్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్. Even if you are a BPSC student, you should know basics, basic mathematical ability. మేము ఎందుకు అప్పటి నుంచి కూడా నెత్తి నోరు కొట్టుకొని ఎందుకు చెప్తున్నాము మిమ్మల్ని ఆపరేషన్ ఐన్స్టీన్ ద్వారా ఫిజిక్స్ నేర్చుకోండి, కొంత మ్యాథమెటిక్స్ స్కిల్ ఎందుకు ఉండాలంటున్నాం అంటే ఇవే రేపు పొద్దున మీకు పనికొస్తాయి ఎగ్జామినేషన్స్లో కానీ, లేకపోతే బిజినెస్లో కానీ, లేకపోతే మీరు ఏమైనా ఇన్నోవేషన్స్ కానీ ఇన్వెన్షన్స్ కానీ చేయాలనుకుంటే ఈ బేసిక్ స్కిల్సే బాగా పనికొస్తాయి. సో దట్స్ వై వీఆర్ సెయింగ్ సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ మిత్. ఓన్లీ ఆర్ట్ స్టూడెంట్స్, యూనో, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ వైఈస్ దట్ దెర్ ఆర్ సో మెనీ ఇంజనీర్స్ ఇన్ సివిల్ సర్వీసెస్? వైఈస్ దట్ దెర్ ఆర్ సో మెనీ యూనో ఆర్ట్స్ పీపుల్ ఇన్ అదర్ సర్వీసెస్? సో
it is only a myth. It all depends on your aptitude. What about the knowledge of English, the basics? Does it play a crucial role in deciding the rank or yes, marks? Yes, it indeed plays a crucial role. So English, I think, is a must. You know, I have a lot of friends who are really brilliant, but because their English was not that good, they could not get into a better service. So English always gives you an edge. Ante oka 10 mandi vyaktulaku andariki kuda 65 markulu samananga vachinappudu aa 65 markulu vachina andaru kuda interview board daggariki poyinappudu appudu rendu moodu vishayalu maatrame decide chestayi. So first is, how is your English, how is your language, whether your communication skills are effective or not, whether you are able to communicate in English or not, whether you are able to communicate in other languages or not, how many languages do you know and how effectively you know the languages. So that is one thing that decides. And second thing is your ability to understand the world through computers. Okay. So your computing skills also, they matter a lot. So and third is your ability to be comfortable with strangers. Manam strangers ni varaku bayapadtam. So adi kaakunda manam leaders ga groups lo undi group discussions lo participate cheyagalugithe I think you will get whatever you want. Okay, fine sir. Last year we conducted summer samurai programs. Yes, it was great success. Yes sir, this year also we are going to conduct summer samurai programs projects as well. Yes, so please talk about this year summer samurai is going to be a very exciting thing. Yes. So get ready for the rumble. So this year, like last year, we are going to have fun-filled voice for girls. I think we are planning to engage about 2,500 to 3,000 girls. Then similarly, this year also, we are going to have Swerotech camp, and we are planning to engage about 15,000 to 2,000 boys and girls. Then this year also, we were planning to have a young leadership camp. This time, boys and girls, I think we are going to have a huge camp. And George is also planning one fun-filled camp exclusive for boys, because off late, we are finding boys, they are going astray. The deviant tendencies kanipistunnayi kabatti George personal ga, boys no take care chestanu ani antunnaru. I am very happy about it. Alage ee sari kuda music camps undabothunnayi, ee sari kuda arts camps undabothunnayi. And we are trying to introduce horse riding. So yeah, that's what I was about to ask. So, what are the innovative camps you are planning? I think horse riding is one. And second thing is, this is a young politician camp. Yes. That's exciting. So we want to create, we want to make some politicians in the society. So we want to, prepare some children for politicians. And then similarly, we are going to add some astronomy courses in the camps. అండ్ అన్ని క్యాంప్స్లో కూడా మార్షల్ ఆర్ట్స్ కంపల్సరీ చేశాం ఈసారి. తర్వాత అలాగే ఈసారి క్యాంప్స్లో ఈవినింగ్ కాగానే సినిమాస్ చూడాల్సి ఉంటుంది, బట్ సినిమాలు చూసి విజిల్ చేయడమే కాదు ఆ సినిమాల మీద రివ్యూ కూడా రాయాల్సి ఉంటుంది. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ క్రోర్ ఫర్ దిస్ ఆల్సో. యా ఎగ్జాక్ట్లీ. సో వీఆర్ సీరియస్లీ ట్రయింగ్ టు కండక్ట్ ఏ కరోడ్పతి క్యాంప్. అంటే కేవలం మీరు ఎంతసేపు పుస్తకాలు చదవడం కాదు, డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, మీరు బిజినెస్ ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా మీరు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కరెన్సీని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణపూర్ అంటే ఇప్పుడు ఉండే మూసారాం బాగ్ స్కూల్లో ఒక అమ్మాయి నాకు మహబూబ్నగర్లో బిట్కాయిన్ గురించి చెప్పింది. సో షీఈ్ ఎ స్కూల్ క్యాప్టెన్. సో అమేజింగ్ అనమాట. సో చాలా చక్కగా ఇద్దరు అమ్మాయిలు చెప్పగలిగారు. ఐ సెల్యూట్ దేర్ టీచర్స్. సో అలాగా మీకు ఆ మనీ మేకింగ్ అనేది కూడా తెలియాలి. మీరు ఎంపీ, చాలామందికి మన లోపల అపోహ ఏంటంటే ఈ మనీ గురించి అంటేనే ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఆలోచించారు, అది ఓన్లీ సివిక్స్ వాళ్ళు అనుకుంటారు. రాంగ్, టోటలీ రాంగ్. సో మీరు మనీ మేకింగ్ గురించి కూడా ఆలోచించాలి, అందరు కూడా ఆలోచించాలనే దాని గురించే మేము కరోడ్పతి క్యాంప్ అనేది ఒకటి పెట్టాము. అలాగే యంగ్ జర్నలిస్ట్ క్యాంప్ ఉంది, చెస్ క్యాంప్ ఉంది, స్పోర్ట్స్ క్యాంప్ ఉంది, సెయిలింగ్ క్యాంప్ ఉంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్యాంప్స్ అండ్ షూటింగ్ క్యాంప్ ఉంది. తర్వాత ఈసారి కూడా మళ్ళీ సినిమా షూటింగ్, తర్వాత ఇంకో క్యాంప్ ఉంది. బహుశా ఈ సమ్మర్లో కుచ్ పర్వత్ హిలాయ్ అనే మూవీ కూడా రిలీజ్ కావచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సమ్మర్ క్యాంప్స్ విచ్ వీఆర్ ప్లానింగ్. అండ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ రియలీ ఫన్ ఫీల్డ్. అండ్ దెన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్వేరోస్ టు నాట్ టు మిస్ దీస్ క్యాంప్స్. ఈసారి మన గౌరవ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్, ఈసారి మనకు ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ కూడా కలుస్తున్నారు ఈ క్యాంప్స్లో, అలాగే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్తో కూడా మనం క్యాంప్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ ఎక్సైటింగ్ సీజన్. సమ్మర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హాటర్, బట్ సమ్మర్ ఈజ్ గోయింగ్ టు బి ఐసీ అండ్ కూలర్. సార్, సార్ యు ఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ స్వేరో సర్కిల్ కాన్సెప్ట్. ఎస్, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్వేరో సమురాయ్ ప్రాజెక్ట్స్.
Now the swaros, I think they are limited to our schools alone. Yes. Yes. I think you wanted to spread the awareness about the swaros into our villages also. Yes. How do you plan to do that? Yeah, it's a very interesting thing. Yeah, I thank you for reminding me this, you know. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే మనందరం కూడా 10 కమాండ్మెంట్స్ నేర్చుకున్నాం, బాగుంది. మనందరం కూడా ఈ ప్లస్ క్లబ్ ద్వారా ఇంగ్లీష్ కొంత నేర్చుకున్నాం. తర్వాత అలాగే మనం అందరం కూడా మీ ఆపరేషన్ ఐన్స్టీన్ ద్వారా, తర్వాత కొంత ఫిజిక్స్, కొంత మ్యాథ్ గురించి నేర్చుకున్నాం. అంకుర్ క్లబ్ ద్వారా కొంత హిందీ నేర్చుకున్నాం. కానీ మన సోషల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్లోకి రాలేని దురదృష్టవంతులు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళకి అదృష్టం రాలేదు. యు ఆర్ బీన్ వెరీ లక్కీ. సో మీరు, తర్వాత మీతో పాటు కేజీబీయూలో చదువుకున్న అమ్మాయిలు, సో మీరు మీ గ్రామీణ ప్రాంతాల్లోకి పోయినప్పుడు మీ స్కూల్లో చదవకుండా బయట ఎక్కడ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవడం, మీకు తెలిసింది వాళ్ళకి చెప్పడం కోసం మీరు పోయిన వెంటనే ఆ విద్యార్థులందరితో కలిపి, 10 విద్యార్థులతో కలిపి ఒక స్వేరో సర్కిల్ ఫామ్ చేయడం. ఇది సమ్మర్ సమ్రాయ్ ప్రాజెక్ట్లో ఒక భాగం. స్వేరో సర్కిల్ ఫామ్ చేసి ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే వాళ్ళతో ఒక వ్యాయామము, లేకపోతే మార్షల్ ఆర్ట్స్, మీకు ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ వస్తే మార్షల్ ఆర్ట్స్, దాని తర్వాత ఇంకేమైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే అవన్నీ నేర్పించి, దాని తర్వాత 10 కమాండ్మెంట్స్ చెప్పడం, తర్వాత ఈవినింగ్ మళ్ళీ వచ్చిన వెంటనే ఈ ప్లస్ క్లబ్ ఒకటి ఫామ్ చేయడం. ఈ ప్లస్ క్లబ్ వేసిన మీరే టాపిక్ డిసైడ్ చేసుకొని ఆ టాపిక్ మీద మాట్లాడడం, దాని తర్వాత ఒక బుక్ వీలైతే చదవడం, ఆ బుక్లో ఉన్నది నేర్చుకోవడం, తర్వాత మళ్ళీ 10 కమాండ్మెంట్స్ చెప్పి వెళ్ళిపోవడం. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు డూ లైక్ దిస్ అండ్ ఆఫ్టర్ 15 or 20 డేస్ యూ సీ ద డిఫరెన్స్. సో దే బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ సర్కిల్. సో దట్ ఈస్ వాట్ యునో మేక్స్ యూ యాజ్ ఎ లీడర్. సో వీఆర్ ట్రైంగ్ టు ఎంకరేజ్ యూ టు బికమ్ ద లీడర్స్ సో దట్ యూ గెట్ సమ్ రికగ్నిషన్ అండ్ యువర్ లాంగ్వేజ్ ఇంప్రూవ్స్, యువర్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్స్ అండ్ యువర్ స్కిల్ టు బ్రింగ్ ద చేంజ్ ఆల్సో ఇంప్రూవ్స్ అండ్ ద ఐడియాలజీ ఆల్సో స్ప్రెడ్స్ ర్యాపిడ్లీ ఇన్ టు ద విలేజెస్ సో దట్ రేపొద్దున వాళ్ళు కూడా, ఆ అదృష్టం లేని వాళ్ళు రేపొద్దున మన స్కూల్స్లోకి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే KG-to-PG విద్యా విధానం అంటుందో, ఆ ఐడియాలజీ అనేది ఈజీగా మీ ద్వారా అనేది ప్రజల లోపలికి స్ప్రెడ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అందుకొరకే వీ వాంటెడ్ టు స్టార్ట్ దిస్ స్వేరో సర్కిల్. I think you are equipping the swaros from all aspects, like yes. scholastic and co-scholastic. Yes. I remember you have once or twice you remarked saying that when our swaros enter, the army of swaros enter the universities, the professors and the teachers are going to run away. I think literally it is going to happen because of, you know, you are giving lots of, you know, camps during the summer, not to allow them to while away the time. It is already happening. So, yes, a lot of professors keep on telling me, sir, who are these swaros? They are very punctual, A, and they are very studious, B, then C, they are very, their English speaking skills, their spoken English skills are very good, and then 4, their handwriting is very nice, and then the way they write answers is totally different from other students. I think this is what, and then they never, you know, they don't follow the crowd, and they always stand out in wherever they are. So I think they are already making waves. Yeah, I think it doesn't need sir, I think all this is possible because of the swaros 10 commandments. Yes. And that it has been very effective and you know tremendous results have been pouring in yes. from all various fields of our activities. That's right. To keep them in the aim, the same rut, you know. Last in 2014, we have released 7 seeds yes. to keep them focused on their kind of resolutions for the new year, 2014. And on 2015, we have Nirnaya. Yes. And this year also, I think we also have something resolutions. Yeah. What you would like to call them and would you kindly release those resolutions? I think we have only the 5 this year. Yeah, this year we are very sorry that, you know, we are not able to release those resolutions on the day one, that is Jan 1st. But we have been very busy and then we have been moving here and there. So we could not release, and then today, you know, we have come with those 5 resolutions. Yes. And these 5 resolutions are like, you know, you can see in the PowerPoint presentation. So first is let's walk the talk. So let's do what we say. That's number one. Number two, let's use technology, innovate and explore. So friends, this year, we are planning to introduce a lot of technology. So we are planning to equip your schools with tablets. When I say tablets, that are iPad kind of stuff, then we are trying to improve the computer facilities in your schools. Our Honorable Minister has already promised us to introduce all the computers, and then most of the schools' dormitories also have come up now. So we have sufficient space in the schools. So slowly we will be introducing the computers this year. By the time you come back to your schools, maybe some schools would have already been equipped with the computers. Then third is, let's eliminate superstition and then think rationally. Yeah.
I feel very saddened, some of the students, they try to, you know, end their lives because of the superstitions, nothing else, just superstitions. So in some school, some girl said, the person who is dead in their family, he is coming into her dreams. That's why she wants to go and meet that person after taking her life off. I think this is very saddening. So we want to put an end to the superstitions, and then we want to encourage you to think rationally. So this is very, very important. We have to think scientifically, and then we have to put an end to all these supernatural beliefs. And similarly, I see a lot of sweros, not you have been very good, but other students like who have already passed out from these institutions, they always come to office in a bended position, and then they